ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సంవత్సరానికి ముందు ఉన్న ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. టెక్నాలజీ మీదే ఎక్కువగా ఫోకస్ చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో 70% ప్రజలు వ్యవసాయం మీదే బ్రతుకుతారు. అలాంటిది వ్యవసాయాన్ని పట్టించుకోకపోవడం ఏంటని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించారు. 2004లో రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది ఏంటంటే, రాష్ట్రంలో మ్యాక్సిమం అందరికీ నీటి సమస్యలే ఎక్కువగా ఉన్నాయని. 1 సంవత్సరం కరువు వస్తే ఇంకో సంవత్సరం వరదలు వస్తుండేవి. సో తన ఎలక్షన్ క్యాంపెయిన్లో నీటి సమస్యను తీరుస్తానని హామీ ఇచ్చారు. అందుకని రైతులందరూ 2004లో రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. అధికారంలోకి రాగానే హామీ ఇచ్చిన ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పథకం స్టార్ట్ చేశారు. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటంటే, ఒక్క చుక్క నీరు కూడా సముద్రంలోకి వేస్ట్గా వెళ్లనివ్వకూడదని. గత 50 సంవత్సరాలలో కేవలం 65 లక్షల ఎకరాలకి మాత్రమే గత ప్రభుత్వాలు నీరు ఇవ్వగలిగాయి. రాజశేఖర రెడ్డి గారు కేవలం 8 సంవత్సరాలలో ఆ నెంబర్ని డబల్ చేద్దామనుకున్నారు. అందుకోసం 91 ప్రాజెక్ట్స్ని 2012 కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వీటిని కంప్లీట్ చేయడానికి అయ్యే ఖర్చు 100 కోట్ల రూపాయలు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారికి సెంట్రల్ గవర్నమెంట్ మీద మంచి కమాండ్ ఉండేది. తను ఏం చెప్తే అది సెంట్రల్ గవర్నమెంట్ చేసేది. కావలసిన ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు. స్టేట్కి వచ్చే రెవెన్యూలో మ్యాక్సిమం రెవెన్యూని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అలొకేట్ చేశారు. ఇప్పుడు అర్థమైందనుకుంటా, రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది. ఈ జలయజ్ఞం ప్రాజెక్టులో 2 అతిపెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిల్లో 1 ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్, 2 పోలవరం ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్ట్స్ గాని కంప్లీట్ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువు అనేదే ఉండదు. ఈ 2 ప్రాజెక్ట్స్ కడదామని అనుకున్నప్పుడు ఎదురైన ఒకే ఒక పెద్ద సమస్య పర్మిషన్స్. సైట్ క్లియరెన్స్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, R&R క్లియరెన్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్, టెక్నికల్ అడ్వైజర్ కమిటీ క్లియరెన్స్. ఇలాంటి పర్మిషన్స్ని తెచ్చుకునే ప్రాసెస్లో ఈ 2 ప్రాజెక్ట్స్ చాలా సంవత్సరాలు డీలే అయ్యాయి. 2008 కల్లా వైఎస్ఆర్ గారు అన్ని క్లియరెన్సెస్ని తీసుకువచ్చి ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. ఇంతలో 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్న పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల 2 ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఆ తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. ఇప్పటి వరకు మంచి స్టోరీని విన్నారు. ఇప్పటి నుంచి మ్యాటర్ కొంచెం టెక్నికల్గా ఉంటుంది. వార్ధా నది, వైన్గంగా నది అనే పేర్లతో 2 నదులు ఉంటాయి. ఈ 2 నదులు వచ్చి తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్లో కలుస్తాయి. ఈ 2 నదుల కలయికని ప్రాణహిత నది అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్లేస్లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని కడదామనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే, ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టి నీటిని ఆపి అక్కడ నుంచి చేవెళ్ల వరకు నీళ్ళని తీసుకువెళ్లాలని. మార్గం మధ్యలో బ్యారేజెస్ని, రిజర్వాయర్స్ని కట్టి అన్ని జిల్లాలకు నీళ్లు ఇవ్వాలని. అయితే ఈ ప్రాజెక్ట్ని కట్టేటప్పుడు 2 సమస్యలు ఎదురయ్యాయి. 1, మహారాష్ట్రతో సమస్య. ప్రాజెక్ట్ కట్టినప్పుడు నీళ్లు స్టోర్ అవుతాయి. దానివల్ల పైన మహారాష్ట్రలో ఉన్న గ్రామాలు మునిగిపోతాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ని కట్టొద్దని చెప్పింది. 2 సమస్య, వాటర్ కెపాసిటీ. అంచనా ప్రకారం ప్రాజెక్టులో 160 TMCల నీళ్ళని ఉపయోగించుకోవచ్చని. కానీ ప్రాక్టికల్గా అన్ని నీళ్లు ఈ నదిలో ప్రవహించవు. బాగా వర్షాలు పడితే మ్యాక్సిమం 100 TMCల నీళ్లు మాత్రమే ఈ నదిలో ప్రవహిస్తాయి. అంత తక్కువ వాటర్ని రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడం కష్టం. ఈ 2 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్ట్ని ఆపేసి ఇంకొక ప్లాన్ వేశారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. గోదావరి నది మహారాష్ట్రలో స్టార్ట్ అయ్యి తెలంగాణలోకి వస్తుంది. గోదావరి నది తెలంగాణలోకి ఎంటర్ అయినప్పుడు అందులో పెద్దగా నీళ్లు ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలో గోదావరి నది మీద చాలా డ్యామ్స్ కట్టేశారు. అందువల్ల తెలంగాణకి వచ్చేటప్పటికి అందులో నీళ్లు పెద్దగా ఉండవు. సో గోదావరి నది మీద తెలంగాణలో డ్యామ్స్ కట్టడానికి వీలు లేదు. కొంచెం దూరం తర్వాత గోదావరి నదిలో ప్రాణహిత కలుస్తుంది. గోదావరి ప్లస్ ప్రాణహిత కలిసేసరికి
నదిలో నీళ్లు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రాణహితలో రెండు నదులు కలుస్తున్నాయి, మళ్ళీ ఇక్కడ గోదావరి కలుస్తుంది, అందుకని ఇక్కడ నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్రాజెక్ట్ని కడదామనుకున్నారు. ఇక్కడ కానీ ప్రాజెక్ట్ని కడితే 200 TMCల నీళ్ళని ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లేస్ నుంచి రిజర్వాయర్స్, డ్యామ్స్, కెనల్స్ ద్వారా హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకువెళ్తారు. నీళ్లు ఇవ్వాల్సిన ప్లేసెస్ అన్నీ పైన ఉన్నాయి గనుక గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళవు. మోటార్స్ని పెట్టి నీళ్ళని పై ప్లేసెస్ వరకు తీసుకువెళ్ళాలి. అందుకే దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. అదే ప్లేసెస్ కింద ఉంటే కెనాల్స్ని తవ్వి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్టు డిజైన్ గురించి చెప్తాను. ఇది మేడిగడ్డ. ఇక్కడ 85 గేట్స్తో 100 మీటర్స్ హైట్తో ఒక బ్యారేజ్ కడతారు. దానివల్ల గోదావరి నది ప్రవాహం ఆగుతుంది. అప్పుడు 17 కిలోమీటర్స్ వరకు నీళ్లు స్టోర్ అవుతాయి. ఇక్కడి నుంచి 17 మోటార్స్ సహాయంతో 40 MW కరెంట్ని ఉపయోగించి నీటిని ఈ కాలువలోకి ఎత్తిపోస్తారు. ఈ కాలువ పొడవు 15 కిలోమీటర్స్. ఈ కాలువ ద్వారా అన్నారం బ్యారేజ్లోకి నీళ్లు వెళ్తాయి. అన్నారం బ్యారేజ్లో 66 గేట్స్ ఉంటాయి. ఈ బ్యారేజ్ వల్ల 32 కిలోమీటర్స్ వరకు నీళ్లు ఆగుతాయి. ఇక్కడి నుంచి 8 మోటార్స్ సహాయంతో 40 MW కరెంట్ని ఉపయోగించి సుందిల్లా బ్యారేజ్లోకి నీళ్ళని ఎత్తిపోస్తారు. సుందిల్లా బ్యారేజ్లో మొత్తం 74 గేట్స్ ఉంటాయి. ఈ బ్యారేజ్ వల్ల 25 కిలోమీటర్స్ వరకు నీళ్లు స్టోర్ అవుతాయి. ఇక్కడి నుంచి 11 మోటార్స్ సహాయంతో 40 MW కరెంట్ని ఉపయోగించి నీళ్ళని ఎల్లంపల్లి బ్యారేజ్లోకి ఎత్తిపోస్తారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రాణహిత గోదావరి కలిసిన చోట మేడిగడ్డ బ్యారేజ్ కడతారు. అక్కడి నుంచి మోటార్స్ ద్వారా అన్నారం బ్యారేజ్లోకి నీళ్లు ఎత్తిపోస్తారు. అన్నారం బ్యారేజ్ నుంచి మళ్ళీ సింధుల్లా బ్యారేజ్లోకి నీళ్లు ఎత్తిపోస్తారు. మళ్ళీ ఇక్కడి నుంచి ఎల్లంపల్లి బ్యారేజ్లోకి నీళ్లు ఎత్తిపోస్తారు. అంటే గోదావరి నీళ్ళని తిరిగి గోదావరిలోనే ఎత్తిపోస్తారు. ఇదంతా లింక్ 1. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆల్రెడీ 2016లో కట్టారు. మిగతా 3 బ్యారేజెస్ ఈ మధ్యనే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు లింక్ 2 స్టార్ట్ అవుతుంది. ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి 2 టన్నెల్స్ ద్వారా 7 మోటార్స్ సహాయంతో 124 MW కరెంట్ని ఉపయోగించి మేడారం చెరువుకి నీళ్లు పంపిస్తారు. మళ్ళీ ఈ చెరువు నుంచి మరో 2 టన్నెల్స్ ద్వారా 7 మోటార్స్ సహాయంతో 139 MW కరెంట్ని ఉపయోగించి లక్ష్మీపూర్ దగ్గర నీళ్ళని డెలివర్ చేస్తారు. ఇక్కడ ఉపయోగించే మోటార్స్నే బాహుబలి మోటార్స్ అని న్యూస్లో చెప్తుంటారు. ఎందుకంటే ఇంత కెపాసిటీ ఉన్న కరెంటు మోటార్స్ ప్రపంచంలో మరెక్కడా లేవు. మొత్తం టన్నెల్స్లో ఒక్కొక్క టన్నెల్ లెంగ్త్ 24 కిలోమీటర్స్. అంటే 2 టన్నెల్స్ కనుక టోటల్గా 48 కిలోమీటర్స్. ఇంత పొడవైన వాటర్ టన్నెల్స్ ప్రపంచంలో మరెక్కడా లేవు. తెలంగాణలోనే ఫస్ట్ టైం. టన్నెల్స్ వేయడానికి కారణం దారి మధ్యలో కొండలు అడ్డుగా రావడం వల్ల. ఈ టన్నెల్స్ మధ్యలో సర్జ్ పూల్స్ కూడా ఉంటాయి. సర్జ్ పూల్ అంటే అండర్ గ్రౌండ్ రిజర్వాయర్ అని అర్థం. అంటే అండర్ గ్రౌండ్లో నీళ్ళని స్టోర్ చేస్తారు. అలా చేయడానికి కారణం భూసేకరణ తగ్గించడం కోసం. ఇక్కడ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా ఆల్రెడీ ఉన్న శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్కి నీళ్లు వెళ్తాయి. అక్కడ నుంచి మిడ్మానేరు డ్యాంలో నీళ్లు కలుస్తాయి. సో లింక్ 2 ఏంటంటే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మేడారం రిజర్వాయర్కి, అక్కడి నుంచి లక్ష్మీపూర్ దగ్గరికి, మళ్ళీ అక్కడి నుంచి శ్రీరామ్ సాగర్ ఫ్లడ్ కెనాల్లోకి, మళ్ళీ అక్కడి నుంచి మిడ్మానేరు డ్యాంలోకి నీళ్లు వస్తాయి. ఇప్పుడు 2 లింక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 లింక్స్ వర్క్సే ప్రస్తుతానికి కంప్లీట్ అయ్యాయి. లింక్ 3 నుంచి కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టోటల్గా 7 లింక్స్ ఉన్నాయి. ఈ మిగతా 5 లింక్స్ యొక్క బేసిక్ ప్లాన్ చెప్తాను. లింక్ 3లో మిడ్మానేరు రిజర్వాయర్ నుంచి అప్పర్ మానేరు రిజర్వాయర్కి నీళ్ళని తీసుకువెళ్తారు. లింక్ 4లో మిడ్మానేరు రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్కి నీళ్ళని తీసుకువెళ్తారు. లింక్ 5లో గంధమల్ల నుంచి ముల్కాన్పల్లికి నీళ్ళని తీసుకువెళ్తారు. లింక్ 6లో శ్రీ కొమరవెల్లి మల్లన్న సాగర్ నుంచి సింగూర్ రిజర్వాయర్కి నీళ్ళని తీసుకువెళ్తారు. లింక్ 7లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకి నీళ్ళని తీసుకువెళ్తారు. ఇదే టోటల్ ప్రాజెక్ట్ ప్లాన్. 204 కిలోమీటర్స్ టన్నెల్స్, 1531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్స్, 20 పంప్ హౌసెస్, 20 రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. మొత్తం 1832 కిలోమీటర్స్ నీళ్ళని తరలిస్తారు. ఈ ప్రాజెక్టు వల్ల
కొత్తగా 18 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఆల్రెడీ సాగులో ఉన్న 18 లక్షల ఎకరాలకి సరిపడినంత నీరు అందుతుంది. మొత్తం 240 TMCల నీళ్లని ఉపయోగించుకోబోతున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల తాగునీటికి 30 TMCలు, దారి మధ్యలో ఉండే గ్రామాల తాగునీటికి 10 TMCలు, ఇండస్ట్రీస్కి 16 TMCలు, మిగతా నీళ్లు పొలాలకి ఉపయోగిస్తారు. తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 20 జిల్లాలకి ఈ ప్రాజెక్ట్ బెనిఫిట్స్ అందుతాయి. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 80,000 కోట్ల రూపాయలు. టైం గడిచే కొద్దీ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ 20% కంప్లీట్ అయింది, అంటే లింక్1 అండ్ లింక్2. టోటల్ ప్రాజెక్ట్ 2025 కల్లా కంప్లీట్ అవుతుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న కాంట్రవర్సీస్ గురించి చెప్తాను. ఫస్ట్ కాంట్రవర్సీ, ప్రాజెక్ట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ వాల్యూ కన్నా ప్రాజెక్ట్ కట్టడానికి అయ్యే వాల్యూయే ఎక్కువగా ఉందని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, 1 ఎకరాకి 15,000 రూపాయల ఆదాయం పొందడం కోసం 50,000 రూపాయలని ప్రభుత్వం ఖర్చు పెడుతుందని అంటున్నారు. వీటిలో నిజమెంతనేది ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. నా ఒపీనియన్ ప్రకారం నీళ్ళకి వెల కట్టలేము. నీళ్ల కోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎందుకంటే ప్రస్తుతం సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ ఫ్యూచర్లో అంతగా అవైలబుల్గా ఉండకపోవచ్చు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతి సంవత్సరం కరువు మండలాల మీద చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆ డబ్బంతా సేవ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఖర్చంతా స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేయడం చాలా గొప్ప విషయం. ఇంతకుముందు ప్రాణహిత మీద కడదామనుకున్న ప్రాజెక్ట్ డిజైన్ ఇప్పుడు మార్చారు. మహారాష్ట్రకి ఇబ్బంది లేకుండా 20 TMC వాటర్ స్టోర్ అయ్యే విధంగా ప్రాణహిత నది మీద ప్రాజెక్ట్ కడుతున్నారు. ఈ నీళ్ళని ఆదిలాబాద్ జిల్లాకి ఉపయోగిస్తారు. లింక్1 అండ్ లింక్2 పనులు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి కారణం హరీష్ రావు గారు. ఆయన రాత్రింపగళ్ళు ప్రాజెక్ట్ దగ్గరే ఉండి వర్క్ చేయించారు. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ స్టోరీ. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.